దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. జై జగన్! జై జై జగన్! ఎందుకలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? నగరిలో జగనన్న పేరు సౌండ్ ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గుండెల్లో రీసౌండ్ ఇవ్వాలి. పొంగి అమ్మ పడవ కాపాడండి నన్న. జై జగన్! జగన్ గారి నాయకత్వం. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా ఉర్లుతుండు. ఈ రోజు మన అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన మా అన్న మనసున్న నాయకుడు, మనసున్న నాయకుడు సంక్షేమ సామ్రాట్, సంక్షేమ సామ్రాట్ రాజన్న ముద్దు బిడ్డ, రాజన్న ముద్దు బిడ్డ రాయలసీమ పులి బిడ్డ, రాయలసీమ పులి బిడ్డ. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. విజనరీ లీడర్. ఓయ్ అమ్మా, ఓయ్ నాయన. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్. చెప్పు చెప్పు, తగుతే ఏదైనా మాట్లాడేవంటే. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనేది చూడకుండా భజన ప్రతి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? నేను గొప్ప. ఉన్నత విద్యని అందించేందుకు ఆ దేవుడు పంపిన నాయకుడే మన జగనన్న. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నవ్వుతున్నావింట్రా? కాంపౌండర్ కూతురు కూడా ఈరోజు డాక్టర్ చదవగలుగుతుంది అంటే అరే నీ అబ్బా. అది ముమ్మాటికి జగనన్న వల్లే. అన్న పార్టీలో ఒక సైనికురాలుగా ఉన్నందుకు చాలా బాధగా ఉండేది. ఎప్పుడు కూడా నేను గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అన్న దానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటారు. ఎవరు చెప్పారు మీతో? ఎవరైనా ఎవరు చెప్పారు మీతో? కాదు, చాలా రాంగ్ అండి. ఎవరు చెప్పారు మీతో? ఆడ లొకేషన్ పంపించండి. ఈ రోజు జగనన్న ఎక్కడ అడుగు పెట్టినా అరటి పండు తక్క, అరటి పండు తక్క. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అన్న విధంగా జగన్ మట్టి అయ్యమ్మ ఆడికి బాంబెట్టి గుద్దలోను. టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు. అన్నా వీడికి ఇచ్చిండో సరిపోలేదు అనుకుంటా. మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు, మీరు జగన్ అన్నని ఏ ఓడిస్తారు? ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల్ టికెట్ బుక్ చేయించేస్తాను నీ దట్టలే. ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి. అవునా? మాకు తెలియదే. ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది. రాసుకోరా. మరగని కుక్క లేదు. వచ్చాడు ఒక స్టార్, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్, ఇక్కడ హీరో, ఇక్కడ జీరో. నీ చేతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. విమర్శించని నోరు లేదు. హాస్యాస్పదంగా ఉంది నిన్న రజనీకాంత్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే. ఇవి రెండు లేని ఊరే లేదు. అర్థమైందా రాజా? శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. తమిళ్ చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు. చెప్పేది రే, నీకు దండం పెడతాను నువ్వు. రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు? మీరు నమ్ నచ్చితే లైక్ చేయండి అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. చాలు, ఎక్కువైపోయింది. కమాన్ హోటల్.